కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించిన కారణంగా ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు నిత్యవసర సరుకులు, బియ్యం, కూరగాయలను ఉచితంగా పంపిణీ చేసిన జెరూసలేం అపోస్తలిక్ చర్చ్ పాస్టర్ డేవిడ్ రేణుగుంట మండలం గురువరాజుపల్లి ఎస్టీ కాలనీలోని 40 గిరిజన కుటుంబాలకు శనివారం రేణుగుంట రైల్వే ఎస్ఐ రవికుమార్ చేతుల మీదుగా బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలను జెరూసలేం అపోస్తలిక్ చర్చ్ పాస్టర్ డేవిడ్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు నాగమ్మ మాట్లాడుతూ, మా కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి మాకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలో ఒకేసారి 1000 లక్షల మంది దర్శనాలు ఇక ఉండవు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. లాక్డౌన్ నేపథ్యంలో సుమారు 40 రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని నిలిపివేసిన విషయంపై ఆ దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆయా ప్రభుత్వాల సూచనల మేరకు మళ్లీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పారు. అయితే గతంలోలా 1000 లక్షల మందికి దర్శనాలు ఉండవని సుబ్బారెడ్డి తెలిపారు. కొంతకాలం వరకు భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందని వివరించారు. క్యూలలో పలు మార్పులు ఉంటాయని చెప్పారు. ఒక భక్తుడు కనీసం 1 మీటర్ భౌతిక దూరాన్ని పాటించేలా చూస్తామని వివరించారు. లాక్డౌన్ ఎత్తివేశాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు వీలు కల్పిస్తామని అన్నారు. మాస్కులు, శానిటైజర్లు వంటి సదుపాయాలు తిరుమలలోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెప్పారు.